కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర విభజనతో ఏపీ ఆవిర్భవించిన 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూ ఈనాటికి కొనసాగుతున్న వారంతా రెగ్యులరైజ్ పరిధిలోకి వస్తారన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కొన్ని షరతుల ప్రకారం అవన్నీ కూడా నేను డీటెయిల్స్ కొస్తాను అధ్యక్ష. 2 జూన్ 2014 ముందు ఎవరైతే పనిచేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. షరతుల ప్రకారం సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్. వాస్తవానికి అధ్యక్ష నిజం చెప్పాలంటే డిఫరెంట్ కేటగిరీస్ వేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే 2 జూన్ 2014 అపాయింటెడ్ డే, మన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన అపాయింటెడ్ డే. అంతకుముందు 15 సంవత్సరాలు అండ్ అబౌవ్ పనిచేసిన వాళ్ళు ఎంతమంది, 10 నుంచి 15 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది, 5 నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ ఉండగా కూడా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మినిస్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 5 సంవత్సరాలు మినిమం ఉండాలనేది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరికి కూడా మాక్సిమం వీలైనంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాస్తవానికి అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయ్యి లేదు కాల పరిమితి అనేది వద్దు, 2014 జూన్ 2 నాటికి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఈ రోజు ఎవరైతే కంటిన్యూ అవుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం అని చెప్పడం జరిగింది. ఇది చాలా అరుదు అధ్యక్ష, ఎందుకంటే జనరల్ గా ఒక మినిమం టైం పీరియడ్ పనిచేసిన వాళ్లకు అనేది జనరల్ గా జరుగుతుంది అధ్యక్ష. ఆ టైం పీరియడ్ కూడా వేవ్ చేయడం జరిగిందని చెప్పి సభకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష అది కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో బుగ్గన చేసినటువంటి ప్రకటన. ప్రస్తుతం ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతున్నారు, ఏపీ అసెంబ్లీ లైవ్ చూద్దాం. అంటే దీనివల్ల ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, ఇది అసలు చేయగలిగినదా కాదా? ఇప్పుడు ఏదైనా కానీ మన ప్రభుత్వం కూడా ఎట్లా ఆలోచిస్తున్నామంటే అధ్యక్ష, ఇప్పుడు తత్కాలికంగా ఒక వ్యక్తిని సంబరపరిచేదానికి కానీ తృప్తిపరిచేదానికి కానీ ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది చేసేదానికి అవుతుందా లేదని పాలన చేసేటప్పుడు ఏమవుతుంది అధ్యక్ష, పాలన చేసేటప్పుడు మనము ఈరోజు పరిస్థితి చూసుకోవాలి, భావితరాల పరిస్థితి కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం కూడా కొంతమంది మాదిరి ఊరికే టక్ అని చెప్పి సరిపోండి చేసుకోకుండా అని చెప్పేసి చేసిన తర్వాత 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు కుప్ప కూలితే ఆ కుప్ప కూలిన రోజు ఈరోజు సంతోషం సంబరం ఉండదు అధ్యక్ష. ఆ రోజు ఏమంటారంటే 10 సంవత్సరాల ముందర మీరు బాధ్యత లేకుండా వ్యవహరించినారనే ప్రశ్న వస్తుంది. అది ప్రశ్న పక్కన పెట్టి అధ్యక్ష, మన ఆత్మసాక్షికి కూడా మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ స్లైడ్స్ అన్ని చూసిన తర్వాత ఇది యాక్చువల్గా జరగబోయే పరిస్థితి, దీన్ని అవాయిడ్ చేసి మధ్య మార్గము ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రానికి కూడా చూడడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రానికి వస్తే హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, మన రాష్ట్రం విషయం ఇది దేశవ్యాప్తంగా అధ్యక్ష, ఇది మన రాష్ట్రానికి సంబంధించి హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ చూడండి అధ్యక్ష. చూసినట్లయితే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ రెండోది అధ్యక్ష, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ చూస్తే 38,038 కోట్లు ఎప్పుడు అధ్యక్ష, 2014-15. అది 14-15 పోయేటప్పటికి, ఆ 15-16 పోయేటప్పటికి 44,842, 16-17 పోయేటప్పటికి 49,374, 17-18 53, చివరకు 20-21 పోయేటప్పటికి స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే మన రాష్ట్రానికి సంబంధించిన మన రాబడి అధ్యక్ష. అంటే ఇది గ్రాంటినేట్ సెంటర్ నుంచి గ్రాంటినేట్ కాకుండా, మరి సెంటర్ నుంచి వచ్చే డెవల్యూషన్ కాకుండా మన రాష్ట్రానికి మనకు సంబంధించిన ఆదాయం ఎంత ఉంది అధ్యక్ష, 60,823, అంతే కదా అధ్యక్ష. దానిపైన హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ చూసుకోండి అధ్యక్ష, 25,094 ఏదైతే ఉందో క్రమక్రమంగా పెరిగి 30,113, మరి 40,618, మరి 46,052,53,000, అట్ ఎ టైం 60,066,000 వెళ్ళిపోయి యాక్చువల్గా అయితే అధ్యక్ష ఈ సంవత్సరానికి చూస్తే, ఇది ఎందుకంటే ఈ యాక్చువల్ ఫిగర్స్ వేరే రాష్ట్రాలు కూడా కంపారిజన్ కోసము వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఫిగర్స్ 20-21 వరకు ఉన్నాయి కాబట్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సంవత్సరం చూస్తే మనది ఆ పైన కాలం ఉంది కదా అధ్యక్ష, మన టోటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ 66,695, అది కాస్త ఈ సంవత్సరానికి 83,406 కోట్ల చేరుకుంది అధ్యక్ష. అది కిందికి పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఓఆర్ అని కలర్ స్టార్ట్ అయితే కదా అధ్యక్ష, కలర్ దగ్గర చూడండి అధ్యక్ష, ఇక్కడ మన అంటే మన రాష్ట్ర రాబడిలో మనకు సంబంధించిన హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే అధ్యక్ష 66% ఉన్నింది అధ్యక్ష.
అంటే మన జీతాలు కానీ పెన్షన్లు కానీ మన రాష్ట్ర రాబడిలో మనకు ఖర్చు ఎంత శాతం అవుతుందంటే 2014 15 అది 10 నెలల గత రెండో కాలం కొద్దాం నండి అధ్యక్ష 70% ఉంది అధ్యక్ష 70% ఆ తర్వాత 15 16 లో 91% పోయింది అధ్యక్ష 16 17 93% అధ్యక్ష 17 18 97% అధ్యక్ష 18 19 86% అధ్యక్ష 19 20 100 20 21 వచ్చేటప్పటికి 110% అంటే ఈ 2021 సంవత్సరానికి వచ్చేటప్పటికి మన రాష్ట్రానికి సంబంధించిన రాబడి ఏదైతే ఉందో అంతకంటే కూడా జీతాలు గాని పెన్షన్లు గాని ఖర్చు ఎక్కువైంది అనేది ఇక్కడ కనబడుతుంది అధ్యక్ష సెకండ్ స్లైడ్ అధ్యక్ష ఒక మన రాష్ట్రం అంటే వేరే అనుకోవచ్చు మిగతా రాష్ట్రాలతో కూడా పోలుద్దాం అధ్యక్ష ఇది మిగతా రాష్ట్రాలతో పోలిక అధ్యక్ష ఇప్పుడు ఎందుకు 2021 తీసుకున్నామంటే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన డేటా అంతవరకు మనకు వచ్చింది అధ్యక్ష అయితే మీరు ఆంధ్రప్రదేశ్ చూడండి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోలుద్దాం అధ్యక్ష ఎవరో ఎందుకు పక్క రాష్ట్రం తెలంగాణ 2015 16 లో ఆంధ్రప్రదేశ్కు మనకు 91% ఖర్చు ఉంటే తెలంగాణకు 53 అధ్యక్ష ఈ 16 17 93% మనదైతే తెలంగాణకు 53 17 18 ఆంధ్రప్రదేశ్కు 97 అయితే తెలంగాణ 54 18 19 86 మనకైతే 47 తెలంగాణ 19 20 100 మనం టచ్ అయితే తెలంగాణ 49 2021 110 కి పోతే తెలంగాణ 53 చూడండి అధ్యక్ష అంటే మనము తెలంగాణ కంటే కూడా పక్క రాష్ట్రం కంటే డబుల్ పోని తెలంగాణని వదిలిపెడదాం అధ్యక్ష ఇంకో పక్క రాష్ట్రం కర్ణాటక పోదాం అధ్యక్ష 1 2 3 4 5 6 కర్ణాటక వాళ్ళు చూడండి అధ్యక్ష మనం 91 ఉంటే వాళ్ళు 40 మనం 93 ఉంటే ఈ 16 17 లో వాళ్ళు 37 కి వచ్చారు అధ్యక్ష 17 18 మనం 97 ఉంటే వాళ్ళు 37 అధ్యక్ష 18 19 మనం 86 ఉంటే వాళ్ళు 42 అధ్యక్ష 19 20 మనం 100% చేరుకున్నామంటే దాదాపు 2021 వచ్చేప్పటికి మనం 100 అంటే మన రాబడి కంటే కూడా ఎక్కువ మన జీతాలు పెన్షన్ల ఖర్చు ఉంటే కర్ణాటకలో మాత్రం సగం కూడా లేదు అధ్యక్ష పోని ఇంకొక రాష్ట్రం తీసుకుందాం అధ్యక్ష దానిపైన తమిళనాడు పక్క రాష్ట్రం వాళ్ళు చూడండి అధ్యక్ష 15 16 తమిళనాడు చూస్తే మనకు 91% ఉన్నప్పుడు వాళ్ళకి 40 16 17 మనకు 93 ఉంటే వాళ్ళకి 43 17 18 మనకు 97 ఉంటే వాళ్ళకి 50 18 19 మనకు 86 ఉంటే వాళ్ళకు 64 19 20 మనకు 100 ఉంటే వాళ్ళకు 66 చూసుకోండి అధ్యక్ష ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎక్కడే గాని ఒక హైయెస్ట్ అధ్యక్ష చారిత్రకంగా హైయెస్ట్ ఉండే మామూలుగా ఎక్కువ అంటే మామూలుగా హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అంటే ఏ రాష్ట్రం అంటే భారతదేశంలో మామూలు సివిల్ సర్వీసెస్ గెలి ఎక్కడ పోయినా ఏ ఎగ్జామ్ అయినా హైయెస్ట్ సర్వీస్ ఎవరు అంటే కేరళ అని అంటారు సార్ ఫస్ట్ కేరళ పేరు వస్తుంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి లెఫ్ట్ గవర్నమెంట్ కాబట్టి లెఫ్ట్ గవర్నమెంట్ ఉన్న కేరళలో కూడా మనం 110 ఉంటే వాళ్ళు 91% ఉన్నారు అధ్యక్ష ఇది వాస్తవాలు అధ్యక్ష ఈ వాస్తవాల ప్రకారం చూసినట్లయితే మనము రేపు పొద్దున రాబోయే కాలంలో ఈ విధంగా మనం ఒకవేళ పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన ఉంటే కూడా ఇవ్వగలమా అనేది ప్రశ్న అధ్యక్ష అసలు ఇవ్వగలమా గుజరాత్ ఇంకా దాంతో గుజరాత్ చూడండి అధ్యక్ష చాలా ఘోరంగా కాదు గుజరాత్ చాలా బాగుంది నెక్స్ట్ అధ్యక్ష పర్ క్యాపిటల్ చూద్దాం అధ్యక్ష అధ్యక్ష మన జనాభా ఎంత ఉందో మన జనాభా ఎంత ఉందో జనాభాకు సంబంధించి హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అంటే మన జీతాలు కానీ ఉద్యోగస్తుల జీతాలు కానీ పెన్షన్లు కానీ మన దగ్గర ఉండే జనాభాకు పర్ క్యాపిటల్ ఒక్కొక్క వ్యక్తికి అంటే మనకు 6 కోట్ల మంది ఉన్నారంటే 6 కోట్ల మందికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ లెక్క అధ్యక్ష ఇక్కడ లాస్ట్ 2021కి వచ్చేసి చూడండి అధ్యక్ష 12,839 రూపాయలు మనకుంటే 10,205 పక్క రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష తమిళనాడు 9,908 అధ్యక్ష కర్ణాటక జెండా అధ్యక్ష 7,650 ఒక్క కేరళ ఒకటి మనకంటే ఎక్కువ ఎందుకంటే చారిత్రకంగా వాళ్ళు మొదటి నుంచి కూడా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి అధ్యక్ష అదే విధంగా చూడండి అధ్యక్ష గుజరాత్ చూడండి అధ్యక్ష 4,328 అసలు లెక్క వేసుకుంటూ పోతే అధ్యక్ష మనం ఇంచుమించు ఒక రకంగా చూస్తే హైయెస్ట్ భారతదేశంలో హైయెస్ట్ స్థానంలో మనం ఉంటాం అధ్యక్ష ఇది ఎందుకు అధ్యక్ష ఇది వివిధ కారణాల వలన అయితే మనం చెప్పదలుచుకునేది ఏమంటే ఇక్కడ మనం చెప్పదలుచుకునేది ఇక్కడ ఈ అఫోర్డబుల్ మనం ఆల్రెడీ ఇంత ఎక్కువలో ఉన్నాం కదా పొరపాటున ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనం దాన్ని ఇవ్వగలుగుతామా అసలు అమలు పరచగలుగుతామా లేదా అనేది ఒక లెక్కచారం అన్నమాట అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరి ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే అధ్యక్ష పెన్షన్ పెన్షన్లు అధ్యక్ష పెన్షన్స్
పెన్షన్స్ అధ్యక్ష మనకు 22-23 చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అధ్యక్ష 22-23 సంవత్సరం చూస్తే అధ్యక్ష ఇంతకు ముందు స్లైడ్ 2014-15 చూడండి అధ్యక్ష మనకు టోటల్ హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ 25,094 కోట్లయితే మన పెన్షన్లు 6,147 ఉండేది అధ్యక్ష ఇప్పుడు చూడండి అధ్యక్ష 83,406 మనకు హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అయింది 22,602 మనకు పెన్షన్ లైన్ అంటే 6,147 రూపాయల నుంచి 22,602 కోట్లు మనకు పెన్షన్ ఖర్చు ఈ రోజు వస్తుంది అధ్యక్ష దీనివల్ల మనకు అర్థమైతుండేది ఏమంటే అధ్యక్ష ఒకటి మనకు ఈ హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా ఎక్కువ శాతం మన కంట్రోల్ లో ఉండదు అది పెరుగుతూ పెరుగుతూ పోతుంటది పెన్షన్ కూడా అవుట్ గో అనేది పెరుగుతూ పెరుగుతూ పోతుంటది మనం ఏదైనా కానీ శాశ్వతంగా సస్టైనబుల్ గా మనం చేయాలంటే గాన ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రజలందరికీ కూడా అర్థమయ్యే నిర్ణయం తీసుకుంటే తప్ప పాలన అనేది